क्लांबरधरम विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो लो संतोष अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। संतोष अने पेरु एनिमिदि अक्षरा पेरु कानी ई संतोष अने पेरु पेट्टुकुनेटुवंटि प्रति ओक्करु कूडा సంతోషంగా ఉంటారని మాత్రం ఎప్పుడు అనుకోదండి. ఎందుకంటే ఇతరులతో అవమానాలను ఎక్కువగా వీరు పొందగలుగుతారు. సమాజం గురించి వీరు సమాజ సేవ చేయాలనుకుంటారు, సమాజంలో పేరు తెచ్చుకోవాలనుకుంటారు. దానికి రివర్స్గా జరుగుతుంది. 10 మందికి సహాయం చేసి వారికి సంతోషాన్ని ఇప్పిస్తారు, కానీ మీ జీవితంలో అంత కూడా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. వీరి ద్వారా సలహాలు తీసుకున్నటువంటి వారు, సూచనలు పొందేటువంటి వారు వారు గొప్ప స్థానంలో స్థిరపడిపోతారు. కానీ వీరికి ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి వీరికి ఎదురవుతుంది. వీరి డబ్బులే ఖర్చు చేయకపోవడం, వీరి ఆలోచనలు ఉచితంగానే తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతుంటారు. వీరితో సహాయం పొందినటువంటి వారు కూడా వీరికి శత్రువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలమేనండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న కోరిక నెరవేరకపోవడం, చదివిన చదువు ప్రతిఫలంగా ఉద్యోగాలను కూడా దక్కకపోవడం, వివాహాలు ఆలస్యంగా అవడం, వివాహం జరిగితే భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని సమస్యలు వచ్చి చికాకులు గుర్తించడం, ఇటువంటి అన్నీ కూడా సంతోష అనే పేరులోనే ఉంటాయి. ఈ పేరును కొంతవరకు మార్పు చేసుకోండి. హస్తరేఖలు కావాలి, తాళపత్ర గ్రంథాలు, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగ్ మనము అన్నీ కూడా పరిశీలన చేస్తాం కాబట్టి మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. సంతోష అనే పేరు శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ పేరు పెట్టుకుంటారు, కుంభరాశి వారు. మరి శతభిషా నక్షత్రంలో కూడా చాలా చక్కటి నక్షత్రం, 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలు. ఈ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహువు, దీనిలో వాయుదేవుడు జన్మించాడు. గోసాశీసు అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం కూడా ఎంతో చక్కటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. మరి మీ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఏ వ్యాపారాలు పెట్టాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధింపుతుంటాయి. వాటి నుండి మీరు బయటపడడానికి, మీరు చక్కగా సెటిల్మెంట్ కావడానికి, సెట్ కావడానికి నా దగ్గర మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చే విషయం అనేది కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు నన్ను ఒకసారి సంప్రదించండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోయి అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.